मन की नूत कार्यवर्ग स्थापित जी श्रीकृष्ण देवराय कापसंग कोपल की संवस अध्यक्ष श्री बत्ताल सिंगर एंटर वारे आह्वास्ट वारी धन्यवाद वैस प्रेसिडेंट श्रीकृष्ण देवराय कापसंगम कोंपल्ली नूतन वैस प्रेसिडेंट सोर्नेडी लक्ष्मीनारायण गारु बाबी गारु कर्तव्य बलंतो आह्वानिंचंडि श्रीकृष्ण देवराय कापसंगम कोंपल्ली संवत्सरानिकि जॉइंट सेक्रेटरी कडिमे नरसिंहराव गारु कड़म नरसिंहराव हनुमंतरा गारु सपोर्ट
సో ఏమనుకుంటారో విజయ ప్రేమ కదా రిలీజ్ చేస్తున్నాము రిలీజ్ అవుతుంది మీ అందరి సహకారం కావాలి మీ అందరి సహకారం కావాలి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన చాలా సంతోషంగా ఉన్నది మన ఫ్యామిలీకి దగ్గరికి వచ్చినట్టున్నది చాలా సంతోషంగా ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ పరాలి అభినందనలు నా పేరు కొత్తపల్లి నాగరాజు శ్రీకృష్ణదేవాలయ కాపుసంఘం కొంపల్లి నూతన కమిటీకి శుభాకాంక్షలతో మరియు 12వ స్కొచ్చు శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చిన మన కొంపల్లి కాపుసంఘం వారికి ధన్యవాదాలు నూతనంగా ఏర్పడిన అందరికీ శుభాకాంక్షలు మనం తలగా పలిజా ఒంటరి ముందు కాపు తూర్పు కాపు అంతా మనం అంతా ఒక్కటే ఒక్కటే పిడికిలి మనమంతా 32 సంఘాల తరఫున జేఎస్ఓని ఏర్పాటు చేశాం కోఆర్డినేషన్ కమిటీ తరఫున నేను కూడా అందులో వచ్చేస్తున్నాను మనమంతా ఒక ల్యాండ్ కోసం పోరాటం చేస్తున్నాం ఆ పోరాటంలో మీరందరూ భాగస్వాములు కావాలని మీరందరూ కలిసి రావాలని త్వరలో మనం సాధించుకోవాలని మీరందరూ దీవెనలు మాకు కావాలని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ సార్ మనకి ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి కాపులకి ఒక ల్యాండ్ కావాలి అంటే కళ్యాణ మండపానికి ల్యాండ్ కావాలి అనేటువంటి ప్రతిపాదనతో ఒక గత 2-3 నెలలుగా ఉధృతంగా ప్రయత్నం చేస్తున్నాము దానిలో కొంతవరకు మనం సఫలీకృతం అయ్యాము అనేటువంటి భావన అయితే కలిగింది ఎందుకంటే కొప్పటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కాపులకి ల్యాండ్ అలాట్ చేయండి అని కేటీఆర్ గారిని కలవడం జరిగింది ఇప్పటికైనా రాజకీయ అరంగేటం చేద్దాం అని నేనున్నాను నేను కూడా మీ అందరి నన్ను ముందుకొస్తా అని చెప్పి సోదరులు ప్రకటించడం అనేటువంటిది నిజంగా అద్భుతమైనటువంటి అంశం రాబోయే కాలంలో మిమ్మల్ని రాజకీయంగా అత్యున్నతమైనటువంటి సినిమాలో చూస్తామని చెప్పేసి ఖచ్చితంగా కాపుసోదరు అందరూ కూడా ముందుండి మిమ్మల్ని మీకు ఓటేసి రాబోయే కాలంలో ఓటేసి ఎమ్మెల్సీగా ఖచ్చితంగా గెలిపించేందుకు మనందరం కృషి చేయాలి ఎందుకంటే ఆలోచన ఇప్పటికైనా వచ్చినందుకు చాలా సంతోషం విజయం తీసుకున్న తర్వాత కానీ శ్రీకృష్ణదేవరాయలు ఎవరి ఆస్తి పాస్తులు ఎవరి యొక్క సంపదని వారి సంస్కృతిని హ్యాపీగా మీరే చూసుకోండి నాకు అవసరం లేదని చెప్పి వాళ్ళందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి ఏకైక రాజు ఈ దేశంలో శ్రీకృష్ణదేవరాయలు కాబట్టి అలాంటి వంశానికి చెందినటువంటి మనం కాబట్టి మనం డిసిప్లిన్ కానివ్వండి సంస్కృతి కానివ్వండి ఈ దేశానికి ఒక చిహ్నంగా మిగిలి ఉన్నాం కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి రాబోయే కాలంలో ఆ డిగ్నిటీ అని చెప్పి నా విన్నపం సంతోషపడుతున్నాము శ్రీకృష్ణదేవరాయ సంఘము కాపు సంఘము 2009 నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది మీ మా హైదరాబాద్ కాపు సంఘం తరఫున కూడా మీతో కలిసి నడిచి మీ అందరితోటి మేము పనిచేస్తామని నేను చెప్తున్నాను ముందు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ రోజున మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇన్ని సీట్లు కలిపి కార్పొరేటర్స్ ని మనం ముల్లూరు కాపు కాపు పలికారని సపోర్ట్ చేసి మనం గెలిపించుకున్నాము కరెక్ట్ గా చెప్పాలంటే మన వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేస్తే 20 సీట్లు ఖచ్చితంగా కార్పొరేషన్స్ లో వచ్చేయండి పంగిరికి ఎవరు తిప్పండి ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి నవయువకులు ఇది నవయువకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎవరైనా నవయువకులు మాట్లాడిందా ఎవరైనా ఒక మహిళ మాట్లాడిందా ఒక అమ్మాయి ఏమైనా మాట్లాడిందా అన్ని మనం చెప్పుకోవడం ఈ కార్యక్రమానికి చేసిన కార్మికుల బాంధవ్యులు సోదర సోదరులు ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎవరైనా దాదాపుగా ఈ హైదరాబాద్ లో అంటే మా ఆటలు రవీంద్రనే చెప్తున్నారు ఇంతమందుకు మా ఊర్ల సిటీ మీరందరూ బయటకు వెళ్ళి వచ్చి మా తూరుపేట పట్టించుకోలేదని చెప్తున్నారు అన్న మీ గురించి మేము గత 30 సంవత్సరాలు వేములవాడ దేవాలయం ఆ వార్షికోత్సవ సందర్భంలో మా వేరన్న గారు మీరు వచ్చినప్పుడు అసలు మైక్ కూడా నేను మాట్లాడలేని స్థితిలో ఉన్న వ్యక్తిని ఈరోజు ఈ ముందు కాపులకు మరి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈరోజు మరి కాపులలో కూడా మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మన కేశవ మూర్తి గారు భాస్కర్ గారు మరి నాథ్ గారు శ్రీనాథ్ గారు ఇంకా చాలా మంది యేసుబాబు గారు ఇట్లా వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చేసి మనము విడివిడిగా ఉంటే మనం ఇంకా దూరంగానే ఇక్కడ చూస్తారు రాబోయే కాలంలో అని మరొక కమిటీని ఏర్పాటు చేశారు దానిలో మనకు శ్రీశైలం సత్యం చైర్మన్ ఎంఎస్ రావు గారు కర్నల్ గా మరి నాకు తెలంగాణ మనసు కాపు తరఫున కర్నల్ గా వారందరూ కలిసి ఒక తీర్మానం చేసి దాని ద్వారా మేము ఇంటర్వ్యూ ప్రాజెక్ట్ లో ఒక మీటింగ్ పెట్టాము ఒక 6,000 మందితో చాలా పెద్ద సక్సెస్ అయింది
కేంద్ర రామారావు గారు వచ్చారు, మన కుల పెద్దలు అందరూ రావడం జరిగింది. అలాగే మనము బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా ఒక 200 మందితో పెడతామని అనుకున్నాము. మన మూర్తి గారి మేము కానీ ఆయన గుండా టైం లేకపోవట్లే ఇవ్వలేదు. ఎందుకంటే పార్టీలకు అతీతంగానే కుల సంఘాలు ఉండాలనేది మా అభిప్రాయము. అలానే పనిచేస్తున్నాము. ఇక్కడ